కాకులు కూడా పగా ప్రతీకారాలు తీర్చుకుంటాయా? మనుషుల్ని అంతిదిగా గుర్తుపెట్టుకుంటాయా? మనుషుల్ని పొడుస్తూ ఉంటాయి కదా, మనుషుల్ని మీద అంత కోపం ఎందుకు కాకులకి? కంగారు ఉంటుంది కదా, కంగారుకి తోక పైకెత్తితే అది బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుందా? ఏ తోక మూడో కాలుగా పనిచేస్తుందా కంగారుకి? ఈ బేబీ గునియా పిక్స్ ఉన్నాయి కదా, బేబీ గునియా పిక్స్ను ఒకటి పెంచుకున్నా అది స్విట్జర్లాండ్లో ఒక పెద్ద కేసు అవుతుంది. ఎందుకంటే అది ఒంటరిగా ఉంటుంది కదా, ఒంటరిగా ఉన్నా యానిమల్ క్రూయల్టీ కింద కేసు వేస్తారంట. సో ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు. సో ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ మా ఛానల్లో చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1, గోడకి ఒక గంట వరకు తల బాదుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న 150 క్యాలరీలు కరుగుతాయంట. అదేంటండి బాబు, గోడకి మన తల ఒక గంట కంటిన్యూస్గా బాదుకుంటూ ఉంటే 150 క్యాలరీలు ఒంట్లో ఖర్చు అవుతాయంట. అంటే 150 క్యాలరీలు బర్న్ అవుతాయంట. సో 150 క్యాలరీలు బర్న్ అవుతాయి కదా అని చెప్పి మనం గోడకి తలని కొట్టుకోలేం కదా. కానీ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అయితే ఇలా గోడకి స్లోగా చిన్నగా బ్యాంగ్ యువర్ హెడ్ అంటారు. అంటే గోడకి తలపెట్టి ఇలా చిన్న చిన్నగా కొట్టుకుంటూ ఉంటే స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుందంట. అంటే మనం స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతుందంట. సో ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్యాక్ట్ నెంబర్ 2 వచ్చేసి, స్విట్జర్లాండ్లో గునియా పిక్స్ అని ఉంటాయి కదా, ఒక్క గునియా పిక్ ఉన్నా అక్కడ ఇల్లీగల్ అంట. ఎందుకంటే అది ఒకటే ఉంటుంది కాబట్టి, వాటికి తోడెవరు ఉండరు కాబట్టి అది ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతుందంట. అలా లోన్లీగా ఫీల్ అయినా స్విట్జర్లాండ్లో యానిమల్ క్రూయల్టీ కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారంట. సో అందుకే స్విట్జర్లాండ్లో గునియా పిక్స్ని పెంచుకోవటం ఇల్లీగల్ అంట. అదేంటి, రెండుంటే ప్రాబ్లం ఉండదు కదా, ఒకటుంటే ప్రాబ్లం, రెండు మూడు కొంటే ప్రాబ్లం ఉండదు కదా, ఒకదానికి ఒకటి తోడు ఉంటుంది కదా. కానీ అక్కడ రూల్ రూలే కదా, ఒకటిన్నా అది ఇల్లీగల్ అంట. అంటే ఒకటి కాకుండా ఎక్కువ ఉన్నా ఇల్లీగల్ ఇంకా. సో ఫ్యాక్ట్ నెంబర్ 3, టెర్నోఫోబియా, అంటే పీ సైలెంట్ ఇక్కడ, టెర్నోఫోబియా ఈజ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ టిక్ బై ఫెదర్స్. అంటే ఈ టెర్నోఫోబియా అనేది ఏంటంటే, ఒక పక్షుల ఈకలు చూసినా భయపడిపోతారంట. సో పక్షులు ఈకలు చేతి మీద రాసినా కాలు మీద రాసినా ఒక రకమైన ఫోబియా అంట, భయం అంట. సో దీన్ని టెర్నోఫోబియా అంటారు. అంటే ఆ ఈకలు వాళ్ళ కళ్ళలోకి వచ్చినా వాళ్ళకి ఒళ్ళంతా చెమటలు పట్టేయటం ఒక రకమైన ఫోబియాలోకి వెళ్ళిపోతారంట. సో ఇది చాలా డేంజరస్ ఫోబియా. అంటే మనకి టాప్ 10 ఫోబియాస్లో ఇది ఒక రకమైన ఫోబియా అంట. సో ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ మనకి పాములు ఉంటాయి కదా, పాములు భూకంపాలని ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతాయి అంట. సో చైనా శాస్త్రవేత్తలు కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు పాములు ఈజీగా భూకంపాలని కనిపెట్టగలవంట. అంటే 121 కిలోమీటర్ల అవతలు ఉన్నా అవి సెన్స్ చేయగలవంట. కానీ మనుషులకు ఎలా తెలుస్తుందండి, పాములు ఎక్కడో దూరంగా ఉంటాయి. సో పాములు సెన్స్ చేసిన, భూకంపాలు సెన్స్ చేసిన మనిషికి తెలియదు కదా. సో అంటే మనకి ఏమన్నా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఈ పక్షులు ఎగురుతూ ఉంటాయి. సో దట్ మనకి కొంత అవగాహన వస్తుంది. సో పాములు ఎక్కడో ఉంటాయి, సో పాముల దగ్గరికి వెళ్ళాయి కదా మనకి ఎర్త్క్వేక్స్ వచ్చినాయి తెలుసుకోవడానికి. కానీ ఇది రియల్. నో ఫ్యాక్ట్ నెంబర్ 5, కాకి జనరల్గా మనం ఎప్పుడైనా వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి పొడుస్తూ ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే దాని గూడు దగ్గరలో ఎక్కడ ఉందో మనం వాళ్ళు వాటి పిల్లలకి ఏమైనా హాని చేస్తామేమో అని చెప్పి ఇవి పొడుస్తూ ఉంటాయి. కానీ కాకి ఫలానా వ్యక్తుల్ని పగబట్టి పొడుస్తూ ఉంటాయి. అంటే అవి ముఖాలని ఆ ఫేస్ని రికగ్నైజ్ చేసి చాలా కాలం వరకు గుర్తుంచుకుంటాయి అంట. అంటే ఒకవేళ ఆ మనిషి వల్ల తనకేమన్నా ఇంతకు ముందు ఏమైనా ఇబ్బంది వచ్చి ఉంటే అలా గుర్తుంచుకునేవి పొడుస్తూ ఉంటాయి అంట. సో దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటాయి. సో మనం హిందూయిజంలో కాకి పొడిస్తే శని పడుతుంది ఇలా అంటూ ఉంటారు కదా. సో కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. కానీ ఆ కాకి ఫలానా వ్యక్తుల్ని పగబట్టి పొడిచింది అంటే ఆ ఫేస్ని చాలా కాలం రికగ్నైజ్ చేసుకుని ఆ పగన అలా మనసులో ఉంచుకుంటుంది అని. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 6, కంగారూస్ ఉంటాయి కదా. సో కంగారూస్లో అవి హోపింగ్ అంటారు, అంటే గెంతుతూ ఉంటాయి. సో కంగారూస్ టెయిల్స్ దేనికోసం అంటే, ఆ కంగారు బ్యాలెన్స్ చేయడం కోసం కంగారు టెయిల్స్ యూజ్ చేసుకుంటాయి. సో టెయిల్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ కంగారుకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాటికి మూడు కాళ్ళు ఉన్నట్టు. సో రెండు కాళ్ళ మీద నుంచుంటే ఆ టెయిల్ అంటే ఆ తోకతో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి.
సో అది గెంతుతూ ఉన్నప్పుడు మనం టెయిల్ని కనుక లాగితే, టెయిల్ని కనుక పట్టుకుంటే, ఆ తోకను కనుక పట్టుకుంటే లాగితే అవి బ్యాలెన్స్ అప్ కింద పడిపోతాయంట కంగారుస్. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 7, అరటిపళ్ళు మనం చూస్తే ఎప్పుడు వంగే ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటి, అరటిపళ్ళు స్ట్రైట్గా ఉండొచ్చు కదా, ఎందుకు వంగే ఉంటాయి? అది సూర్యుడికి ఎదురుగా పెరుగుతాయి అంట, భూమికి కిందగా పెరిగితే మనకి ఇట్లా ఉంటాయి. సో మీరు చూసుకుంటే అది పారాబోలిక్ షేప్లో ఉంటాయి. సో అరటిపళ్ళు వంగి ఉంటాయి ఎందుకంటే దాన్ని నెగిటివ్ జియోట్రాపిజం అంటారు. సో దానికి వాడే టర్మ్ ఏంటంటే నెగిటివ్ జియోట్రాపిజం, అంటే సూర్యుడికి ఎదురుగా పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనకి లండన్ బ్రిడ్జ్ తెలుసు. సో జనరల్గా చాలా ఫేమస్ కదా, సో లండన్ బ్రిడ్జ్లో మనం చూస్తూ ఉంటాం, అది చాలా ఫేమస్. ఈ లండన్ బ్రిడ్జ్ ఒరిజినల్గా ఎక్కడుందో తెలుసా? మనమందరం లండన్లో ఉందనుకుంటాం. సో లండన్లో ఉన్న లండన్ బ్రిడ్జ్ అది రీసెంట్గా లేటెస్ట్గా కట్టింది, అంటే 1970s ఆ టైంలో కట్టింది. కానీ లండన్లో ఒరిజినల్గా ఉన్న బ్రిడ్జ్ 1831లో కన్స్ట్రక్ట్ చేశారు. సో 1831లో కన్స్ట్రక్ట్ చేసేది కొంచెం డ్యామేజ్ అవుతుంటే దాన్ని అరిజోనాలోకి మూవ్ చేశారు. సో అది ఒకళ్ళు కొనుక్కున్నారు, అది డ్యామేజ్ అవుతుంటే ఏం చేశారంటే లండన్ వాళ్ళు దాన్ని అమ్మేశారు. సో అమెరికాలో బాగా పేరు పోసిన ఆయిల్ వ్యాపారి రాబర్ట్ పి మెక్కులా దాన్ని కొన్నాడంట. సో దాన్ని కొన్ని 5 years పట్టిందంట దాన్ని రెనోవేట్ చేయడానికి. సో ఇప్పుడు అరిజోనాలో మనం చూసేది పాత లండన్ బ్రిడ్జ్, కానీ ఇప్పుడు మనకు కనిపించే లండన్ బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం తరచుగా నోట్లో ఎప్పుడు లాలాజలం ఊరుతూ ఉంటుంది, ఉమ్ము వస్తూ ఉంటుంది. మన లైఫ్ టైం మొత్తంలో మన నోట్లో ఉన్న లాలాజలంతో 50 bath tubs నింపొచ్చు అంట. అంటే మన లైఫ్ టైం, అంటే మనం బతికి చనిపోయే వరకు, అంటే మనకు మోస్ట్లీ మన యావరేజ్ లైఫ్ టైం వచ్చేసి ఇప్పుడున్న కాలంలో 70 years ఆర్ సంథింగ్. అంటే ఒక్క గంటకి 30 ml సలైవ ప్రొడ్యూస్ అవుతుందంట మనిషిలో, ఒక గంటకి 30 ml. అంటే మన లైఫ్ టైం మొత్తం మీద 50 snanapu tottelu, అంటే 50 bath tubs మనం మన సలైవతో నింపొచ్చు అంట. అండ్ మన వీడియోలో లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫ్యాక్ట్ నెంబర్ 10, పోలార్ బీర్స్ ఉంటాయి కదా ఈ మంచు ప్రదేశాల్లో, పోలార్ బీర్స్ 20% ఆఫ్ ఇట్స్ టోటల్ వెయిట్, అంటే వాటి వెయిట్లో 20% ఆకలేస్తుంది, 20% తన వెయిట్లో ఉన్నది తింటుందంట. అంటే పోలార్ బీర్స్ 10 penguins సింగిల్ సిట్టింగ్లో తినేస్తాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బీర్స్ ఒక 227 kgs ఉందనుకుందాం. సో అందులో 20% అంటే 45 kgs తింటుంది. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే పెంగ్విన్స్ 4 to 5 kgs ఉంటుంది, అంటే ఆబ్వియస్లీ 4 into 10 40 penguins ని ఎట్ ఏ టైము, సారీ 4 into 10 40 కాబట్టి 10 penguins ని ఎట్ ఏ టైము తినేయగలదు. సో పోలార్ బీర్స్ ఒక్క సిట్టింగ్లో 10 penguins తినేయగలదు. సో ఇవి మన ఛానల్లో ఉన్న టాప్ 10 facts. సో ఈ టాప్ 10 facts అనేవి పార్ట్స్ లాగా చేస్తాను. సో టాప్ 10 amazing facts part 1, part 2, part 3, part 4 అలా పార్ట్స్ చేస్తాను. సో మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ మీ వెల్విషర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.